కేటీఆర్ గారు ఇచ్చిన సమాధానం హుంకరింపులతోటి బెదిరింపులతోటి ఎదుటి వాళ్ళ నోరు ముయించే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. కానీ వాస్తవంగా మేము సేకరించినటువంటి ఆధారాల ప్రకారం చూస్తే ఆయన మంత్రి పదవులు ఉండడానికి అర్హత లేదు. కారణం ఏమంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 ప్రకారం దాంట్లో ఉన్న సెక్షన్ 9 కానీ 10 కానీ చెప్పేది ఏమంటే ప్రభుత్వ పదవుల్లో ఉన్నవాళ్ళు, మంత్రిగా ఉన్నవాళ్ళు ప్రైవేట్ కంపెనీల్లో డైరెక్టర్గా ఉండడానికి లేదు. కానీ కేటీఆర్ గారు స్పష్టంగా హిమాన్షు మోటార్స్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు. ఈ మోటార్ కంపెనీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2000 మోటార్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. ఆ మోటార్ల కొనుగోలు జరిగినాయి. ఈ విషయం మీద ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తే అట్లాంటి కంపెనీయే నాకు లేదు, ఆ కంపెనీ ఏదన్నా ఉంటే చూపించండి, మీకు రాసి ఇచ్చేస్తాం అని చెప్పాను. సమాధానం చెప్పారు. కానీ ఆయన ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఇది ఒక రకంగా ప్రజలు మోసం చేయడం. హిమాన్షు కంపెనీలో ఆయన డైరెక్టర్గా ఉన్నది వాస్తవం. 2014 April 4 ఎలక్షన్లో ఆయన పోటీ చేస్తూ ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్లో స్పష్టంగా ఈ హిమాన్షు కంపెనీలో 300,000 షేర్స్ ఉన్నట్టుగా ఆయన స్టేట్మెంట్ స్పష్టంగా ఉంది. ఈ 300,000 షేర్ల యొక్క విలువ 30,00,000 రూపాయలు పెట్టుబడి. యాక్చువల్గా మిగతా షేర్ హోల్డర్స్ వివరాలు పరిశీలన చేస్తే కేటీఆర్ గారే మేజర్ షేర్ హోల్డర్. 60% ఆఫ్ ది షేర్స్ బిలాంగ్స్ టు కేటీఆర్. 2014 ఉన్న పొజిషన్ ఇది. తర్వాత ఎలక్షన్స్ తర్వాత ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పోనీ అంతకుముందు ప్రైవేట్ కంపెనీకి డైరెక్టర్గా ఉన్న మంత్రిగా ప్రమాణం చేసినప్పుడు నిబంధనల ప్రకారం దానికి రాజీనామా చేయాలి, ఎవరైనా చేస్తారు. కానీ చేయలేదు. 2015-16 యాన్యువల్ రిటర్న్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చినప్పుడు ఆ కంపెనీ తరఫున యాన్యువల్ రిటర్న్స్ దాఖలు చేసినటువంటి వ్యక్తి కేటీ రామారావు గారు. ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో యాన్యువల్ రిటర్న్స్ దాఖలు చేసేదానికోసం కేటీఆర్ గారికి ఆథరైజ్ చేస్తూ తీర్మానం చేశారు. ఆ తీర్మానం ప్రకారం ఆయన యాన్యువల్ రిటర్న్స్ని 2015-16 సంవత్సరానికి గాను 23 May 2016 దాఖలు చేశారు. ఆయన మంత్రిగా ఉండి ఇది చట్టవిరుద్ధం. ఈ చట్టవిరుద్ధమైన పనికి చట్టబద్ధంగా ఆయనకైన ఒక మంత్రి పాల్పడటం అనేది ఏ విధంగా సమర్థనీయం? కాబట్టి యాక్ట్ ప్రకారం చూసినప్పుడు ఆయన మంత్రి పదవులు ఉండడానికి అనర్హుడు. ఈ విషయంలో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. అట్లాగే మొత్తం వ్యవహారం పైన హిమాన్షు మోటార్లకు ఇచ్చినటువంటి ఆర్డర్ కానీ లేక వెంకయ్యనాయుడు గారి కూతురు కంపెనీ అని చెప్తున్నటువంటి హర్ష మోటార్స్ కంపెనీకి ఇచ్చినటువంటి ఆర్డర్ కానీ వీటిలో న్యాయబద్ధతను ఏదో భూకరింపులతోటి రాజకీయ వాద వివాదాలతోటి ప్రజల్లో ఇదంతా మామూలే, వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటున్నారు ప్రతిపక్షాలు అధికార పక్షం అనే ఒక సాధారణ విషయంగా పరిగణించకుండా నిజంగా ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే, తమ నీతిని నిజాయితీ నిరూపించుకోదలుచుకుంటే న్యాయ విచారణకు ఆదేశించాలి, తేలిన విషయాలను ప్రజలకు వివరించాలి, దాని ప్రకారంగా అవసరమైన చర్యలు తీసుకోవాలి. అట్లాగే న్యాయ విచారణ జరిగే వరకు ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఈ పొజిషన్స్లో ఉండడానికి అర్హత లేదు. అది వాళ్లే స్వతహాగా అంగీకరించి వాళ్లే తప్పుకోవడం మంచిది. మేము తప్పుకోమని డిమాండ్ చేసేదానికంటే కూడా వాళ్లే నైతిక బాధ్యత వహించి యాక్చువల్గా పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 Section 9, Section 10 ప్రకారం కేటీఆర్ గారు మంత్రి పదవులు ఉండడానికి అనర్హుడు. ఆయన దాఖలు చేసినట్టు అఫిడవిట్లు కానీ దాఖలు చేసినటువంటి యాన్యువల్ రిటర్న్స్ కానీ స్పష్టంగా ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. కాబట్టి దీనికి బాధ్యత వహించి తప్పుకోవడానికి కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడా లేదా,
ఇది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం, దీనిపైన ఏ చర్య తీసుకుంటుందనేది ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దందాలు, కుంభకోణాలు, అక్రమాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అయినా సరే ప్రభుత్వం ఎక్కడా కూడా బాధ్యత వహించి ప్రజలకు సమాధానం చెప్పే రీతిలో కాకుండా ప్రజల నోర్లు ముయించే పద్ధతిలో వ్యవహారం నడుస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి ఆటంకం, ఈ ధోరణి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పు తెలుసుకొని సక్రమంగా వ్యవహరించాలని, ప్రజల ముందుకు వాస్తవాలతో రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు ఈ విషయాలన్నీ గ్రహించి తగిన విధంగా ఆలోచన చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఇటీవల కాలంలో ఇది 2014 ఎన్నికల్లో కేటీఆర్ గారు ఇచ్చినటువంటి అఫిడవిట్, దీంట్లో స్పష్టంగా హిమాన్షు మోటార్లో 300,000 రూపాయల షేర్లు ఉన్నట్టు, వాటి విలువ 30,00,000 రూపాయలు అయినట్టుగా తన ఆస్తుల వివరాలు వెల్లడించిన దాంట్లో స్పష్టంగా చెప్పిన విషయం ఇది. అట్లాగే 2016 మే 23వ తేదీన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి యాన్యువల్ రిటర్న్స్ ఇచ్చినప్పుడు హిమాన్షు కంపెనీ తరఫున ఆయన డైరెక్టర్గా తన డైరెక్టర్ల బోర్డు ఆథరైజేషన్తో ఇచ్చినటువంటి యాన్యువల్ రిటర్న్ కాపీ ఇది. దీంట్లో స్పష్టంగా తను డైరెక్టర్గా ఉన్నట్టుగా చాలా స్పష్టత ఉంది. కాబట్టి ఈ ఆధారాలతో అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం అనర్హత ఉంది స్పష్టంగా. కాబట్టి ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.